హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఇందిరా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చెప్పబోయే స్టోరీ చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉండిపోతుంది సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ మేడపై మందు తాగుతూ కుండెల నిండా భారంతో ఆకాశం వైపు చూసి ఎందుకే నా ప్రియం నా కాకుండా చేశావు ఏం పాపం చేసిందని తన్నంత త్వరగా తీసుకెళ్లావు అని లోకాన్ని తిడుతున్నాడు ఆ మాటలు విన్న ప్రేమ్ చెల్లి అక్కడికి వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుని బాధపడితే ఫలితమేంటి సరే రా వచ్చి కొద్దిగా అన్నం అయినా తిను అని అంది నాకాకలిగా లేదు వెళ్ళి తినేసి అన్నాడు నీకే నా బాధ నాకు లేదా ఏంటి ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాదు కదా అంది చెల్లి ఇదేమీ పట్టించుకోకుండా ప్రేమ్ తన జోబులో సిగరెట్ను తీసి లైటర్తో వెలిగించుకుంటున్నాడు ఇలా తన్ని తలుచుకుంటూ ఏమీ తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా తను చనిపోయింకా మూడు రోజులే అవుతోంది తనకి పిండప్రదానం చెయ్యాలి గుర్తుందా అని ఏడుపు గొంతుతో అంది ప్రేమ్ ఏమీ పలకలేదు అది చూసి అతని చెల్లి నుంచి ఏడుస్తూ కిందకి వెళ్ళిపోయింది ప్రేమ్ చాలా చాలాసేపు ఆకాశం వైపు చూస్తూ అలానే మంచంలో పడుకున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రేమ్ చెల్లి అయిన శ్వేత పొద్దుగానే లేచి ఇంటి పనులు చేసుకుంటుంది అలా పనులు పూర్తి చేసుకున్న పిమ్మట ప్రేమ్ని లేపడానికి మేడ వచ్చింది ప్రేమ్ తన భార్య అయిన ప్రియా ఫోటోని గుండెలపై పెట్టుకుని పడుకున్నాడు శ్వేత ప్రేమని తట్టి త్వరగా లేరా మనకి ఈరోజు చాలా పనుంది అని అంటూ పక్కనను మందు సీసాలన్నీ తీసి చెత్తబుట్టలో పడేస్తుంది ప్రేమ్ ఎంతకీ లేవలేదు ఎంత చెప్పినా నిద్ర లేవరా అని శ్వేత ప్రేమ్ని అరుస్తుంది ఎంతకీ ఇటువంటి కదలికలు లేకపోవటంతో శ్వేత ముఖంపై ఉన్న దుప్పటిని తీసి అతని చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది చేయి చల్లబడ్డం చూసి ఛాతిపై తలపెట్టి అతని గుండె చొప్పుని వినడానికి ప్రయత్నించింది ఆమెకు అతని గుండె చప్పుడు వినపడకపోయేసరికి భయంతో సుధాకర్కి ఫోన్ చేసి అక్కడ విషయం చెప్పింది శ్వేత ప్రేమ్ని గుండెలకు హత్తుకుని రే ప్రేమ్ లేవరా నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు అని బిగ్గరగా ఏడవసాగింది కాసేపటికి ప్రేమ్ ఫ్రెండ్ అయిన సుధాకర్ అక్కడికి వచ్చి తన సెటస్కోప్తో ప్రేమ్ బీట్ ని చెక్ చేశాడు అప్పటికే ప్రేమ్ చనిపోయి చాలాసేపు అయిందని గ్రహించాడు సుధాకర్ ఇక సుధాకర్ కూడా ఏడుపు ఆపుకోలేక ప్రేమ్ కాళ్ల మీద పడి ఏడుస్తున్నాడు ఇక అతనికి అంతిమ సంస్కారాలు సుధాకరే నిర్వహించాడు ప్రేమ్ శరీరాన్ని ప్రియ సమాధి పక్కనే పూడ్చారు బతుకున్నగా వాళ్ళు సంతోషంగా లేకపోయినా చనిపోయినా వారి ఆత్మలకు శాంతి కలగడానికి ప్రేమ్ శరీరాన్ని ప్రియ సమాధి పక్కనే పూడ్చారు వారిద్దరి కథ తెలియాలంటే పూర్తిగా వినాల్సిందే ఇది గడిచిపోయి సంవత్సరం అవుతోంది ప్రేమ్ చెల్లెలైన శ్వేతను సుధాకరే పెళ్లి చేసుకున్నాడు వారి పెళ్లికి సుధాకర్ చెల్లెలు స్ఫూర్తి అన్నీ తానే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంది ఒక సాఫ్ట్వేర్ అయిన స్ఫూర్తి ఎప్పుడు చూసినా ఉద్యోగం రీత్యా వేరే ఊర్లో అన్నకు దూరంగా ఉండాల్సి వచ్చేది ఇలా మళ్ళీ అన్న పెళ్లికి మాత్రమే వచ్చింది ఆ సాయంత్రం చుట్టాలంతా ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయాక స్ఫూర్తి తన అన్న వద్దకు వచ్చి కూర్చుని అన్న ఒడిలో పడుకుంది ఎన్నాళ్ళైందన్నయ్య ఇలా నీ ఒడిలో పడుకుని నాకు మళ్లీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంది సుధాకర్ చిరునవ్వు నవ్వి తన్ని చోకొడుతున్నాడు అన్నా వదిన నీకు ఎలా ఎక్కడ పరిచయం అని అడిగింది ఎందుకని అలా అడుగుతున్నావు ఏం లేదు వదిన అంత బాగా మాట్లాడుతుంటేను లేదా లేదమ్మా శ్వేత నా ఫ్రెండ్కి చెల్లెలు తరచూ వారింటికి వెళ్తూ ఉంటాను కాబట్టి ఈమె నాకు పరిచయం వదిన వాళ్ళ అమ్మ నాన్న ఏమయ్యారు అని అడిగింది వాళ్ళ అమ్మా నాన్నలు వారు చిన్నప్పుడే చనిపోయారు తనకన్నీ తన అన్న మాత్రమే ఇప్పుడు తను ఎక్కడున్నాడు అన్నయ్య పెళ్ళి కూడా రాలేదు ఎలా వస్తాడమ్మా అతను చనిపోయి సంవత్సరం అవుతుంది అతనికి ఏమైందన్నయ్యా ఎలా చనిపోయాడు అని అడిగింది స్ఫూర్తి ఆ విషయం అడగగానే సుధాకర్ మనసులో ఏదో తెలియని బాధ అప్పుడు తన చెల్లెలతో లవ్ విషయం వల్ల చనిపోయాడు అయినా ఆ విషయాలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది అని అంటూ నుండి కన్నీళ్లు పెట్టుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు సూర్యుడు ఉదయించే సమయం అయింది ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నిద్రలేవలేదు స్ఫూర్తి ఆ రోజు త్వరగా లేచింది ఇల్లంతా చందరవందరగా ఉండటం చూసి తానే ఇల్లంతా శుభ్రం చేస్తుంది మేడపై ఉన్న చెత్తను కూడా శుభ్రం చేస్తుండగా సోఫా కింద ఉన్న ఒక పుస్తకం ఒకటి తనకు దొరికింది స్ఫూర్తి ఆ పుస్తకాన్ని తీసి సోఫాపై పెట్టి తన పని తను చేసుకుంటుంది ఇంతలో ఆ పుస్తకంలోని పేజీలు గాలికి అటు ఇటు తిరుగుతుండగా అందులోంచి ఒక ఫోటో కొట్టుకొచ్చింది ఆమె వద్దకు చెత్త నెత్తుతున్న సమయంలో ఆ ఫోటోను చూసి దాన్ని తీసుకుని మళ్ళీ ఆ బుక్లో పెడుతుండగా ఆ ఫోటో వెనుక ఏదో రాసిన దాన్ని చూసి దాన్ని చదివింది స్ఫూర్తి అది చదివిన తను ఆ బుక్ ఎవరిది అని అందులో నీ మ్యాటర్ చదవసాగింది అది మార్గశిరమాసం నా స్నేహితురాలి కవిత తన పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించింది నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఆమె పెళ్లికి పెళ్లి బస్లో వెళ్ళాను తను పెళ్లిని ఎక్కడో దూరాన కొండల్లో ఉన్న నరసింహస్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని తన జేజీ మొక్కుకుందట అందుకే అందరూ అక్కడికి చేరుకోవడానికి బస్లో ప్రయాణించాల్సి వచ్చింది అయితే అదే నా ప్రేమకు తొలిమెట్టుగా నిలిచింది అందరం బస్సులో పాటలు పాడుకుంటూ మంచి మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాం అప్పుడు మా ఇద్దరి చూపులు ఒకరినొకరు ఇవి చూసుకున్నాయి స్నేహితులందరూ చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళు తాము చేర్పిన వారితో ఒకరు కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూడాలని ఎవరైతే అలా చూడలేక ఓడిపోతారో వారు ఐదు వందల రూపాయలైనా ఇవ్వాలి లేదంటే అందరి ముందు యాభై గుంజీలైనా తీయాలని పోటీలు పెట్టుకున్నారు అందులోకి నన్ను కూడా లాగారు నా స్నేహితులు మొదటి చిట్టిలో వచ్చిన పేర్లు గల జంట ఓడిపోయారు ఫలితంగా డబ్బులకు బదులు వారు గుంజీలు తీశారు మిగతావారు కూడా చివరి వరకు వచ్చి గెలవలేకపోయారు నేను తప్పించుకున్నాను అనుకునేలోపే నా పేరు గల చిట్టీ వచ్చిందని చెప్పారు స్నేహితులు అప్పుడు వాళ్ళు వాళ్లకు తెలియకుండానే నేను మొదట చూసిన వ్యక్తిని నాకు సెలెక్ట్ చేసి ఆటలోకి దించారు నేను భయంతో అలాగే ఉండిపోగా అతనే మొదటగా నా కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు నేను కూడా మెల్లిగా అలానే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను అలా పది నిమిషాలైనా కూడా అలానే ఇద్దరం ఒకరి కళల్లోకి చూస్తూనే ఉన్నాం ఇంతలో స్పీడ్ బ్రేకర్ కారణంగా బస్ కాస్త షేక్ అయింది ఆ కుదుపుకు మేమిద్దరం ఒకరి మీద ఒకరం పడిపోయాం బస్లో ఉన్నందరూ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు దాంతో పోటీ అయితే ముగిసింది పోటీలో నువ్వే గెలిచావు అని చెప్పారు స్నేహితులు అలా మేము మా చూపుల వల్ల నుంచి బయటికి వచ్చాం అప్పటికే అలసిపోయిన అందరూ ఇక ఆటలు ఆపి పెళ్లి జరిగే ప్రదేశం ఎప్పుడు వస్తుందా అని అందరం ఎదురు చూస్తున్నాం దారిలో గాలి వాన కొంభ విష్టి తలపించే విధంగా పడుతుంది ఆ వానలో బస్ డ్రైవర్ కొండలోయల్లోకి ఘాట్ రోడ్ గుండా చాకచౌక్యంగా నడుపుతూ వెళ్తున్నాడు అలా రాత్రి పదిన్నర సమయానికి మేము అక్కడికి చేరుకున్నాం అక్కడ చుట్టూ కొండలతో కూడిన చెట్లతో వాతావరణం చాలా చల్లగా మేఘాలు కిందకు లాగినట్టు పొగమంచు దట్టంగా కప్పేసింది ఆ పొగమంచుల్లో ఒకరికొకరు కనపడడం లేదు మేము అక్కడ దిగి కళ్యాణ మండపం పైన ఉన్న రూముల్లోకి వెళ్ళిపోయాము మేము అక్కడ మొత్తం నాలుగు రోజులు స్టే చెయ్యాలి కాబట్టి మా బట్టల బ్యాగుల బరువు కూడా అలాగే ఉంది మరి ఆ బరువును మోసుకుంటూ ఎట్టకేలకు రూములకు చేరుకున్నాము రూమ్కు నలుగురు చొప్పున నేను నా ముగ్గురు స్నేహితురాలను ఒక రూంలో ఉండే విధంగా చూసుకున్నాము ఇక మేము త్వరగా స్నానాలు చేసి భోజనం తినడానికి రెడీ అయ్యాము చూస్తే అక్కడ ఇంకా భోజనాలు వండుతున్నారు అంతసేపు మేము ఉండలేక స్వామిని దర్శించుకుందామని గుడిలోకి వెళ్తే తలుపులు మూసేశారు అప్పుడే నాకు నా వ్యక్తి మళ్లీ కనపడ్డాడు పెళ్లి కొడుకు ఉమేష్ సుధాకర్లతో కలిసి అక్కడే నాకు సుధాకర్ కూడా పరిచయం అయ్యాడు ఇక్కడికి పక్కనే జలపాతం ఉంది మీకు ఆ నీళ్లు శబ్దాలు వినపడటం లేదా అని పెళ్లి కొడుకు అన్నాడు మాతో అవునా అందుకే నాకింత శబ్దం వస్తుంది ఇక్కడ పదండి వెళ్దాం అని స్వప్న మమ్మల్ని వెంట పెట్టుకుని ఆ నీళ్ల వద్దకు తీసుకెళ్లింది ఆ జలపాతం చాలా ఎత్తుగా ఉండటం చూసి ఇంత రాత్రి అక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదని అంత వెనక్కి వచ్చేశాము అలా కాసేపటికి భోజనాలు రెడీ అయ్యాయి అని చెప్పారు అందరూ ఆ వాతావరణానికి వణుకుతూ భోజనం లాగించేశారు అలా రాత్రి ఆనందంగా గడిచింది తెల్లవారుగానే పెళ్లిలో భాగంగా పెళ్లితంతులు మొదలయ్యాయి ఇక కవిత ఉమేష్లు తంత్రులతో ముస్తాబు కావడం లాంటి ఆచారాల్లో బిజీ అయిపోయారు నా సెల్ నెంబర్ని ఎవరిని అడిగి కనుక్కున్నాడో కానీ నాకు ఒకేసారి ఆ రోజు ఒక కొత్త నెంబర్ నుండి ఇన్ని మిస్డ్ కాల్స్ రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ ఫోన్ చేసింది ఎవరిని తిరిగి కాల్ చేస్తే పోలేదు అది కొండ ప్రాంతమైనందుకు అక్కడికి సెల్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాలేదు అక్కడికి వాళ్లను అడిగితే కేవలం ల్యాండ్లైన్ ఫోన్స్ నుండి మాత్రమే సిగ్నల్ అందుతుంది అని చెప్పారు అప్పుడు ఆ కొత్త నెంబర్కి ల్యాండ్ లైన్ నుండి ట్రై చేశాను ఫోన్ రీచ్ అవ్వట్లేదని చెప్తోంది సర్లే అని అక్కడి నుండి వెళ్ళి పెళ్లిదంతులు జరిగే వద్దకు వెళ్ళాను అక్కడ వారిద్దరికీ చేసే తంతు చూసి చాలా ఆనందిస్తూ నా కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఇంతలో అతను కనిపించగానే నా కళ్ళు నేలను చూశాయి ఆ కార్యక్రమం పూర్తి కాగానే నేను రూమ్కి వెళ్తున్నాను ఇంతలో అటువైపు ఎవరూ రాకపోవడంతో అతను నా వద్దకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి ఇందాక నీకు ఫోన్ చేసింది నేనే నీ కోసం ఆ జలపాతం వద్ద వేచి చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనసులో వెళ్దామా వద్దా అని నాతో నాకే గొడవ స్టార్ట్ అయ్యింది చివరికి నా మనసు అతని వద్దకు వెళ్లమనే కోరి అతని వద్దకు నన్ను వెళ్లేలా చేసింది అలా రోజు మేము ఒకరి ఒకరి గురించి ఒకరం మనసు విప్పి మాట్లాడుకున్నాము ఆ మరుసటి రోజు పెళ్లి కొడుకుకి గిఫ్ట్ కొనడం కోసం అక్కడికి దగ్గరలో ఉన్న టౌన్కి ప్రేమ్ సుధాకర్ని అడిగి పెళ్లివారి జీప్ని తీసుకుని వెళ్తుండగా ఆ ఛాన్స్ మళ్లీ రాదని నేను కూడా పెళ్లి కూతురికి గిఫ్ట్ కొనడానికి అని చెప్పి అతనితో ఆ జీప్లో వెళ్ళాను అలా గిఫ్ట్ కొనడానికి అక్కడికి దగ్గరలో ఉండే చిన్న టౌన్కి చేరుకున్నాము అక్కడ మాకు కావలసిన గిఫ్ట్లు తీసుకుని దారిలో వచ్చే హోటల్లో భోజనం చేసి అక్కడక్కడ ఆగుతూ మంచి మంచి ఫోటోలు తీసుకున్నాం దారిలో ఒకరినొకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అలా దారిలో ఒక అవ్వ మా జీప్ని ఆపి తన్ని అక్కడికి దగ్గరలో వచ్చే హైవే రోడ్ వద్ద ఆపమని అడగ్గా జాలిపడి ఎక్కించుకున్న ప్రేమ్ ఆ అవ్వ మిమ్మల్ని చూసి భార్యాభర్తలు అనుకుందేమో మీకు ఎంతమంది పిల్లలని అడిగింది అయితే అది విని కూడా వినపడనట్లుగా నటిస్తున్నాడు అప్పుడు నేను ప్రేమ్ని ఆట పట్టించడానికి అవ్వతో తమాషగా చూడావా పిల్లలు వద్దంటున్నాడవ్వా అని ఒక్క మాట అన్నాను అంతే అప్పుడు ఆ అవ్వ ప్రేమ్ని రకరకాల ప్రశ్నలతో తెగ విసిగించేసింది నేనైతే బయటికి నవ్వలేదు కానీ లోపల తెగ నవ్వుకున్నాను ఇక ఆ అవ్వను రోడ్డు వద్ద దింపేసి మేము వేగంగా వెళ్తున్నాము అవ్వను అక్కడ దింపేశాక ఆ ప్రేమ్ నాతో ఏంటండి తమాషాకు కూడా మీరు ఈ ముసలోళ్ళ వద్ద ఇలాంటి మాటలు చెప్పకండి ఎవరైనా వింటే నిజంగా నాకేదో లోపం ఉందని అనుకుంటారు అని అన్నాడు ఆ విషయం అనగా నేను అప్పటి నుండి అనుచుకుని నవ్వంతా ఆపుకోలేక బయటకు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాను నన్ను చూసి అతను కూడా నవ్వడం స్టార్ట్ చేశాడు అలా మేము సరదాగా మళ్ళీ గుడి వద్దకు చేరుకున్నాము తెల్లవారితే పెళ్ళైపోతుంది ఆ రోజు రాత్రి మేము ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో ఉన్న ఒక గుడిలో కలుసుకున్నాము ప్రేమ్ని ఒడిలో పడుకుని తన చెల్లి ఫ్రెండ్స్ తన జాబ్ గురించి అనేక విషయాలు చెప్పాడు నేను కూడా ప్రేమ్కి నా గురించి మా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆ రాత్రి చాలాసేపు అక్కడ ఏకాంతంగా గడిపాము ఆ మరుసటి రోజు ఫ్రెండ్ పెళ్ళి అయిపోయాక అందరం ఇంటికి అదే బస్సులో వెళ్తూ ఎవరి స్టాప్లో వాళ్ళు దిగి వెళ్ళిపోయాం అలా మేము మా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడుకుంటున్నా నా మనసులో ఏదో తెలియని వెలితి నా మనసు అతని కోసం ఆరాటపడుతుండగా ఉందని గ్రహించాను అందుకే ప్రేమి సర్ప్రైజ్ చేసేకి తన పుట్టినరోజు నాడు తనకు తెలియకుండా సుధాకర్ సహాయంతో అతని ఇంటికి వెళ్ళి రాత్రంతా కష్టపడి డెకరేట్ చేసి అతని సర్ప్రైజ్ చేశాను అలా రోజు ప్రేమ్ చెల్లి నాకు బాగా పరిచయం అయింది తను వదినా అని పిలిచినప్పుడల్లా నా మనసులో ఏదో తెలియని అదో రకమైన ఫీలింగ్ కలిగేది అలా ప్రేమ్కి నేను మరింత దగ్గరయ్యాను అతనికి నా మీద ఉన్న ఒపీనియన్ కూడా తెలిసాక ఇంకా ఆనందం వేసింది అలా మాకు తెలియకుండానే మా మనసులతో పాటు మా శరీరాలు కూడా కలిశాయి ఇక మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పేలోపే మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చూపుల్ని అరేంజ్ చేశారు నాకు ఆ పెళ్లి చూపులు ఇష్టం లేదని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు నా అనుమతి లేకుండానే మా మామ కొడుకు సురేంద్రతో నా పెళ్లి నిశ్చయించారు సురేంద్రకు నా ప్రేమ విషయం చెప్పడానికి ఎంత ట్రై చేసినా అది అర్థం చేసుకోలేదు అలా నాలో నేనే మదన పడుతూ ఉండగా ప్రేమ్ నాకు ఫోన్ చేసి నన్ను కలవాలని ఉందని చెప్పాడు నేను నా విషయం గురించి చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను అతనికి ఎలవగలలాగా తనతో వస్తానని చెప్పాను అలా అమ్మతో ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా అతని వద్దకు వెళ్ళాను ఆ తర్వాత రోజు నేను ఆఫీస్కి నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను ఆ రోజు ఎందుకో కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తూ వాంతులు అవ్వటం జరిగింది అలా ఉన్నా కూడా నేను నా పని చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది ఆ విషయం చెప్తుండగానే నేను స్పృహ కోల్పోయాను తానే నన్ను ఎలాగోలా హాస్పిటల్కి తీసుకెళ్ళింది కొద్దిసేపటికి లేచిన నేను తనని నాకేమైంది అడగ్గా నాకు ఆమె చెప్పిన విషయం ఒక్క పక్క బాధ ఇంకో పక్క ఆనందంగా అనిపించాయి బాధపడాలో లేక ఏడవాలో తెలియలేదు నాకు మా ప్రేమ విషయం తనకి కూడా తెలుసు అందుకే ఆ రోజు నాకు క్యాన్సర్ అనే విషయం ఎవరికీ చెప్పొద్దు అని స్వప్నతో మాట తీసుకున్నాను నేను ఆ విషయమై బాధపడుతూ ఇంట్లో జరిగిన విషయాలు తనకి చెప్పుకున్నాను అలా కాలం గడిచి కొద్దీన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి మా అమ్మ అనుమానంతో ఎందుకు నీ కడుపు అంతగా అవుతుందని అడగగా నేను మా ప్రేమ గురించి మా మధ్య జరిగిన విషయం గురించి చెప్పాను మా అమ్మ ఏమి అనలేదు నాన్న మాత్రం నన్ను తీసుకుని విరిగే వరకు కొట్టాడు అయినా నేను పల్లెత్తు మాట కూడా మా నాన్నను అనలేదు ఎందుకంటే అది కన్నవారి ప్రేమ కనుక అందులో అంతవరకే ఉంది ఆ రాతను చదివిన స్ఫూర్తికి ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలనే ఆరాటం మొదలయ్యింది విషయమే అతని అన్నను లేపడానికి రూమ్ వద్దకు వెళ్ళగా అతని అన్న ఇంకా నిద్రపోతున్నాడు ఆమె వదిన తన్ని చూసి స్ఫూర్తి ఏంటి పొద్దున ఇటువైపు వచ్చావు మీ అన్నతో ఏమైనా పనుందా అని అడిగింది అబ్బే ఏం లేదు వదినా ఊరికి వచ్చానని అంది స్ఫూర్తి సరే అయితే మీ అన్న నిద్ర లేచాక అతనికి చెప్తాను సరేనా అని అంది ఆమెతో తను చెప్పకుండానే అన్నతో స్ఫూర్తి మాట్లాడాలని భావిస్తుందని పసిగెట్టింది శ్వేత సరే అని స్ఫూర్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయిన తర్వాత స్ఫూర్తి తన అన్న వద్దకు వెళ్తుండగా అన్ననే తన రూమ్ వద్దకు వచ్చాడు స్ఫూర్తికి ఆరాటం ఎక్కువ ఉండటంతో ఆ బుక్లో మ్యాటర్ని చదివానని ఆ తర్వాత వారికి ఏమైందని సుధాకర్ని అడిగింది నువ్వు పొద్దున్నే రూమ్కి వచ్చి నా గురించి అడిగావని మీ వదిన అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు ఆ బుక్ ఉంటావని కాకపోతే ఆ బుక్ని నేను షెల్ఫ్లో పెట్టినట్టు గుర్తు నీకు ఆ బుక్ ఎలా దొరికింది అనేదే ఆలోచిస్తున్నా అని అన్నాడు నాకు ఈ బుక్ సోఫా కింద దొరికింది అని అంది స్ఫూర్తి ఓ నేను అందులోని మ్యాటర్ చదివిన బాధలో దాన్ని ఎక్కడే పడేశానన్నమాట అని స్ఫూర్తితో సుధాకర్ అన్నాడు అబ్బా ఆ రోజు ఏం జరిగింది అన్నయ్య అంటే నువ్వు ఏ ఏదేదో అంటున్నావు అని స్ఫూర్తి విసుక్కుంటూ అంది అప్పుడు సుధాకర్ ఆమెతో ముందు నాకు కూడా అంతవరకే తెలుసమ్మా అని ఆ రోజు నేను తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి పని మీద వెళ్ళగా సడన్గా ప్రియ ప్రియా నాకు అక్కడ కనిపించింది ఏం జ్వరం వచ్చినా మా హాస్పిటల్కే వచ్చేది అలాంటి తను ఆ రోజు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ అక్కడ రిసెప్షన్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు వెళ్ళిన ఒక ఆమె కోసం వచ్చింది అని అడిగాను అప్పుడు తను ఈమె కోసం రాలేదండి ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్ అని చెప్పాడు అది నమ్మని నేను అతనితో అడిగి ప్రియా డీటెయిల్స్ని తెలుసుకుని ఆ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి చూపించి ఈ నెంబర్ గల పేషెంట్ ఎందుకు ఆసుపత్రికి వచ్చిందని అడిగాను అదేంటి మీరు డాక్టరే కదా అందులో ఉంది మీకు అర్థం కాలేదా అని అక్కడున్న లేడీ డాక్టర్ నాతో అంది ఇప్పుడు నేను నేను నమ్మక్కనే కదా ఈ విషయం గురించి తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను అని ఆమెతో అన్నాను అప్పుడే ఆమె ప్రియ గురించి అసలు నిజాలు చెప్పి తనకిప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పింది అది తెలిసాక నేను ఆగలేకపోయాను విషయం వెంటనే ప్రేమ్కి చెప్పాను ఈ విషయం తెలిసిన ప్రేమ్ వెంటనే ప్రియ వద్దకు వెళ్ళి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదని తను ప్రశ్నించాడు ఈ విషయం అని తను అడగ్గా నీకు క్యాన్సర్ అని నాకెందుకు చెప్పలేదని ప్రియాను గట్టిగా ప్రశ్నించగా ప్రియా నిజం దాచలేక అతని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఇక నేను నీతో కొన్ని రోజులే ఉండగలను అని అంటూ ఏడుస్తోంది సురేంద్రకు ఇలా తను గర్భవతి అని క్యాన్సర్ ఉందని తెలిసి ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ తర్వాత ప్రియని ఇంటి వద్ద దిగిపెడుతుండగా వాళ్ల నాన్న ప్రియని మళ్ళీ ఇంట్లోకి రావద్దని ఆమెకు సంబంధించిన బట్టలు బుక్కులు నగలు ఆమె పెళ్లి కోసం దాచిన డబ్బును అన్నీ బయటికి విసిరగొట్టాడు అది చూసి ప్రియ బాధతో ప్రేమపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఆ డబ్బు నగలు బట్టలు అన్నీ తీసుకుని అక్కడే పెట్టేసి తన పుస్తకాలు మాత్రం తీసుకుని వారి తల్లిదండ్రులకు నమస్కరించి నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుండి తన ప్రేమతో వచ్చేసింది నేను అప్పుడే వారి పక్కనే ఉన్నాను ఆ వారంలోనే మంచి ముహర్త నా ప్రేమ్ ప్రియని పెళ్లి చేసుకున్నాడు ప్రియ తల్లిదండ్రులను పెళ్లికి పిలిచినా ఎవరూ వారి పెళ్లికి రాలేదు ఆ మరుసటి రోజు నేను తనని నా హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్స్తో చెకప్ చేయిస్తున్నాను వాళ్ళు నాతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆమెకు అభాషం చేయడం మంచిదని నా తోటి డాక్టర్లు చెప్పగా నేను తనకి విషయం చెప్పలేనని వారితో చెప్పాను దాంతో ఆ డాక్టర్లే ప్రియతో ఉన్న కండిషన్లో అభాషన్ చేయించుకోవడం మంచిది లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం ఉండవచ్చు ఒకవేళ మీకు ఏమైనా జరగరానిది ఏమైనా జరిగితే నీతో పాటే నీ కడుపులోని బిడ్డ కూడా చనిపోతుంది అని అన్నారు అయినా తను అవన్నీ పట్టించుకోకుండా ఆ డాక్టర్లతో నేను చనిపోయే లోపైన నా ప్రేమ్ వారసుడిని తనకు అందించే పోతానని చెప్పింది ఆ క్షణం ప్రేమ్ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడని నేను వెళ్ళి చూడగా అతను అలా పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉండడం నేను చూశాను అలా కొన్ని నెలలు గడిచాయి ఆ రోజు తనకి సీమంతం జరిగిన రోజు ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంట్లో చాలా సంతోషంగా గడిపాము ఆ మరుసటి రోజు ఏమైందో కానీ ఆమె నిద్రలోనే చనిపోయింది అని ఫోన్ వచ్చింది నాకు తను ప్రేమ్తో కొన్ని నెలలు కూడా గడపకుండానే మా అందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది నాకు తెలిసినంతవరకు ఇదే అత్యంత విషాదమైన ప్రేమ కథ ఆమె చనిపోయిన మూడు రోజులకే ప్రేమ్ కూడా ప్రేమించిన వ్యక్తి కోసం అదే విధంగా చనిపోవడం ఇంకా పెద్ద బాధను కలిగించింది మా ఫ్రెండ్స్ కవిత ఉమేష్ స్వప్నలు కూడా అక్కడికి వచ్చారు అలా తన శరీరాన్ని ప్రియ సమాధి పక్కనే పూడ్చితే వారి ఆత్మలకు శాంతి దొరుకుతుందని తన సమాధి పక్కనే పూడ్చాము అందుకే వారి కథను మేము తలుచుకున్నప్పుడల్లా అందరికీ చాలా బాధ వేస్తుంది అని సుధాకర్ స్ఫూర్తితో చెప్పాడు అది విన్న స్ఫూర్తి కంట్లో నీళ్లు తిరిగాయి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఆ బుక్ తీసి భద్రంగా ఆ సెల్ఫ్లో పెట్టి అన్నముడిలో బాధతో పడుకుండిపోయింది ప్రేమించిన వ్యక్తి కోసం ఒక ఆడది కానీ మగాడి కానీ ఏమైనా చేయగలరని ఈ కథ మీకు చెప్పకనే చెబుతుంది ఈ కథ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో తెలుపగలరు మరెన్నో ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పాటు పక్కన కంటెంట్ యాక్టివేట్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ హిందూస్ టాక్స్